ఏందో తెలియదు కానీ ఇంకా ఏదో విదేశాల్లో షూటింగ్లో ఉన్నాడు. మరి ఆయనకి తెలుగు రాస్తారో లేదో తెలియదు, తెలుగు మాడతారు కానీ మల్టీలింగ్వల్ మాట్లాడతారు. ఆయన సెటే సనాతన ధర్మ పరిరక్షణలో మీరుండండి, సమాజ రక్షణలో మేము ఉంటాం. ఏంటి అసలు ప్రకాష్ రాజు గారికి ఇబ్బంది ఏంటి? ఆయన ఏమన్నా ప్రపంచవ్యాప్తంగా రేషనలిజానికి తానే అధికార ప్రతినిధిని, ఇప్పుడు పార్టీలకు అధికార ప్రతినిధి ఉన్నట్టు హేతువాదానికి నేను అధికార ప్రతినిధిని, నేను మాట్లాడిన ప్రతి దాంట్లో హేతుబద్ధత ఉంటుంది, దేవుడు లేడు దయ్యం లేదు అనే వ్యవహారంలోకి వచ్చి ఇక్కడే వచ్చి ఎందుకు కెలుపుతున్నాడు? తిరుమల కొండ రామగోపాల్ వర్మ కొడు అంతా హేతువాది కొడు అంతా ఏమండి మస్తాన్ గారు. ఇప్పుడు ప్రకాష్ రాజు గారి వ్యవహారం చూస్తే ఆయన కొన్ని ఎంపిక చేసుకున్న అంశాలకు సంబంధించి మాత్రమే, వ్యక్తులకు సంబంధించి మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉంటారు, బయటకు వస్తూ ఉంటారు. అన్నిటికీ సంబంధాలు కదా, అందులో ఆయన నేను అందరి విషయాన్ని మాట్లాడతాననే ఒక చెప్తూ ఆయన సమాజాన్ని ఉద్ధరిస్తాననే ఉద్దేశంతో కొన్ని ట్వీట్లు పెడతా ఉంటారు. కానీ అతని వైఖరి వల్ల సమాజానికి మేలు జరుగుతుందనే దానికంటే కూడా చెడు జరుగుతుందనే చెప్పచ్చు. ఏదైనా స్పందిస్తే ఏ విషయం మీదైనా కూడా ఆయన స్పందించే ధైర్యం ఉండాలి. ఏ విషయం ఎవరి మీదనైనా, ఎంత వ్యక్తుల మీదనైనా ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉండాలి. ఆయన ఏంటంటే ఇగో పవన్ కళ్యాణ్ గారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అవసరమైనప్పుడు ఆ రోజులో మాకు సంబంధించిన ఆయన ఎలక్ట్ కావాల్సి వచ్చినప్పుడు ఏమో పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే అది సనాతన ధర్మానికి ఆయన పరిరక్షుడు కాదని చెప్పేసి ఆయన మాట్లాడతారు. మళ్ళీ అంటే ఆయనలో వాస్తవమైన నిజస్వరూపాలు బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఒక అభిప్రాయం ఉన్నప్పుడు ఆయన మా అధ్యక్షుడుగా ఎలక్ట్ కావాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ మంచోళ్ళగా ఆయన కనిపించాడు, లేదా మెగా కుటుంబం మంచివాళ్ళగా కనిపించాడు. కానీ ఈ రోజు చూస్తేనేమో ఆయన వైఖరి, అంటే ఈ సనాతన ధర్మం కావచ్చు, గతంలో సుబ్రహ్మణ్య స్వామి గారితో డిబేట్లో కూర్చున్నప్పుడు ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు చూసినట్లయితే ఆయన కర్ణాటకలో జరిగిన అక్కడ ఉన్న కొన్ని చెడు సాంప్రదాయాలు, లేదా అక్కడ జరిగిన విషయాల మీద ఆయన స్పందించడు, అంటే ఆయన అక్కడ భయం. ఆయన ఇప్పుడు రేవణ కానీ ఇంకో కొన్ని సందర్భాల్లో అక్కడ బ్లూ ఫిలిం బయటకు వచ్చినప్పుడు, అసెంబ్లీలో ఇట్లాంటివి జరిగినప్పుడు ఎప్పుడు కూడా ఆయన స్పందించినట్లు మనకి లేదు. ఈ తెలుగు రాష్ట్రంలో వచ్చేసి అంటే ఇక్కడ ఎవరు ఆయన టార్గెట్ చేయరు, ఇక్కడ యథేచ్ఛగా మాట్లాడచ్చు, ఇక్కడ స్వేచ్ఛగా ఉండొచ్చు అనే ఒక అంశం ఆయనలో కనిపిస్తూ ఉందనేది నా అభిప్రాయం. ఇందాక మీరు చెప్పారు సార్ తిరుమలకి సంబంధించి సుప్రీంకోర్టు నిన్న తీర్పిస్తూ ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని వెలిగించింది. ఏంటి ఇది? తిరుమల పవిత్రత కానీ శ్రీవారి భక్తులకు సంబంధించి కానీ సెంటిమెంట్లు ముడిపడి ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడు కూడా లడ్డూ విషయం మీద, లేదా కల్తీ జరిగిందనే విషయం మీద ఎవరు రాజకీయాలు చేయవద్దు అని చెప్పింది. అతను ఆ సుప్రీంకోర్టు సూచనని ఏ రాజకీయ పార్టీ కూడా, ఈవెన్ బీజేపీ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారు, ఇంకా జనసేన వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడారు. అంటే సుప్రీంకోర్టు మీద గౌరవం ఉందని అందరూ కూడా ప్రకటిస్తూ ఉంటారు బహిరంగంగా. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనను మాత్రం ఏ ఒక్క రాజకీయ నాయకులు పట్టించుకోరు. ఎందుకంటే సుప్రీంకోర్టు ధిక్కరణ కేసు అనేది నమోదు చేయడానికి సుప్రీంకోర్టుకి కొత్తగా యంత్రాంగం ఏమీ లేదు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉల్లంఘించారు సార్, మీ వ్యాఖ్యల్ని మీ సూచనల్ని పట్టించుకోవట్లేదని చెబితే కానీ మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ దిగే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు మీద, న్యాయ వ్యవస్థ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా నిన్నటి నుంచి ఈ లడ్డూ ప్రసాదం మీద రాజకీయాలు అనేది నిలిపివేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీ నాయకుల మీద ఉంది. ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కూడా దాన్ని కోర్టుల్ని సరసా వహించే సందర్భం లేదు, పైగా యథేచ్ఛగా ఎవరి భాష్యాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. మూడోది లడ్డూ ప్రసాదానికి సంబంధించి మనం రాజకీయాల జోలికి పోనట్లయితే తిరుమలలో ఏఆర్ డైరీకి సంబంధించి సామర్థ్యం లేదు, నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం, నిల్వ చేసే సామర్థ్యం, ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు. వాళ్ళు మామూలు ఇక్కడ ఇసుక కాంట్రాక్ట్లు జేపీ సంస్థకు తీసుకొని ఎమ్మెల్యేలకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా, అదేవిధంగా మనం వైష్ణవి డైరీకి, అంటే దిండిగల్ దగ్గర ఉన్న ఏఆర్ డైరీ, కొనబాక దగ్గర ఉన్న వైష్ణవి డైరీకి సబ్ కాంట్రాక్ట్ ఇదంతా కనిపెడతారని వాళ్ళు భావించలేదు. అంటే వాళ్ళు మరి ఎవరితో కుమ్మక్కయ్యారు, ఎవరికి అవినీతి పాల్పడ్డారనే తర్వాత విషయం. పైగా వైష్ణవి డైరీ ఏం చేసింది, మళ్ళీ ఉత్తరాఖండ్లో ఉన్న బాబా ఆశ్రమం దగ్గర నుంచి ఇక్కడికి నెయ్యి సరఫరాకి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే అసలు నెయ్యి సరఫరా సామర్థ్యం లేని ఒక ఏఆర్ డైరీని ఈ టెండర్లోకి
ఇన్వైట్ చేసేలాగా ఎవరు నిబంధనలు మార్చారు? ఎవరు కంపెనీ అండి, ఇంకా వేరే మాట ఎందుకు? ఒక షెల్ కంపెనీ మాదిరి లాంటిది. అదే, ఎవరు నిబంధనలు మార్చారు? బయటికి రావాలి. ఇప్పుడు ఇప్పుడు సిట్ ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న ఒక వ్యాఖ్య కూడా చేసింది. పాపం నిన్న రాష్ట్ర ప్రభుత్వ సిట్ అధికారులకు సంబంధించి చాలా మంది అనవసరమైన దుష్ప్రచారం చేస్తారు. ఆ అధికారుల నిష్పాక్షత మీద మాకు ఎటువంటి అనుమానాలు లేవు, వాళ్ళు మంచి అధికారులే. కానీ సిబిఐ నేతృత్వంలో ఒక స్వతంత్ర సిట్ దర్యాప్తు చేయాలని మేము అనుకుంటున్నాము, కాబట్టి వాళ్ళని నియమిస్తున్నామని చెప్పేసి ఆ వ్యాఖ్యలు చేసింది. కానీ ఇక్కడ ఏకంగా దాని మీద ఇష్టం లేని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ సిట్ను రద్దు చేశారు, చంద్రబాబుకి గుర్తొచ్చింది. ఈ టైప్ ఆఫ్ ఇదే ఇప్పుడు మనం వీటన్నింటినీ కాకుండా ఉందాక గనక అసలు నిజంగా శ్రీవారి ప్రసాదం కల్తీ జరిగిందా లేదా, నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ నెయ్యి 355 రూపాయలు కొని 320 రూపాయలకి ఎందుకు నష్టానికి ఇస్తున్నారు, ఇవన్నీ కూడా వాణిజ్య పన్నుల శాఖ కానీ లేకపోతే విజిలెన్స్ రిపోర్ట్లు కానీ అన్ని బయటికి రావాల్సిన అవసరం ఉంది. అలా బయటికి తెచ్చి జరిగిందా లేదా, జరగకపోతే వెళ్ళండి గుడ్, జరిగితే ఎవరు నిందితులు, ఎవరు వాళ్ళ దోషుల్ని శిక్షించాల్సిన బాధ్యత ఉంది. వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి పోయి వీళ్ళ ఎత్తులు పై ఎత్తులు వీళ్ళు అన్ని దేవాలయాల పూజలు వాళ్ళు చేస్తే వాళ్ళ ప్రక్షాళన కోసం వీళ్ళు పాదయాత్రలు చేయడం ఇవన్నీ కూడా కట్టి పెట్టమని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఉల్లంఘిస్తున్నారని నాకు అనిపిస్తా ఉంది. ఇక నుంచి అయినా రాజకీయ పార్టీలు ఏదైతే, నాది ఒక ప్రశ్న అండి. సో ఇంత డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవుట్, మనం అప్రిషియేట్ చేయాలి, స్వాగతించాలి. మీకు గుర్తుందో లేదో, గౌతమ్ సవాంగ్ గారు డీజీ ఎన్ఫోర్స్మెంట్గా ఉన్నప్పుడు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్గా ఉన్నప్పుడు, అంటే ఆయన డీజీపీ లా అండ్ ఆర్డర్ కాకముందు ఆ పొజిషన్లో ఉన్నారు, దుర్గగుడిలో జరిగిన క్షుద్ర పూజల రిపోర్ట్ మొత్తం రికార్డ్ చేసి పక్కన పెట్టారు. అది ఎందుకు? మరి ఇంతకుముందు మాట్లాడితే టీడీపీ మీద పడిపోతుంటారు కదా వైసీపీ వాళ్ళు, అది ఎందుకు వాళ్ళు బయట పెట్టించలేకపోయారు? మరి సవాంగ్నేమో సవాంగన్నా అని పిలుస్తుంటారు కదా ఆయన, మరి ఆ సవాంగన్నా ఎందుకని బయటికి పెట్టలేకపోయారు? ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యారు, కనీసం ఈ రోజైనా నిజం చెప్పే అవకాశం ఉందా సవాంగ్? అంటే ఇప్పుడు దుర్గగుడికి సంబంధించి అది ఒకటే కదండి, అక్కడ సింహాలు వెండి సింహాలు మాయమైన కేసు కూడా అంతకుముందు క్షుద్ర పూజలకు సంబంధించి డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హ్యాస్ ప్రిపేర్డ్ ఏ డీటెయిల్ రిపోర్ట్, గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు, దట్ వాజ్ నాట్ డిసిమినేటెడ్ టు ద పబ్లిక్, బయట ప్రపంచానికి అది తెలియలేదు. ఈ రోజుకి వీళ్ళ చేతిలో అవకాశం ఉంది. సరే మళ్ళీ మీరే వచ్చారు కదా, కూటమి ప్రభుత్వం ఉంది కదా, కూటమిలో మిగిలిన భాగస్వామ్య పక్షాలు అడగచ్చు కదా. మిజరబుల్గా ఫెయిల్ అయింది వైసీపీ దాన్ని బయట తీసుకొచ్చి పెట్టి ప్రపంచానికి చూపించడంలో. అసలు ఏదైనా అండి, భక్తులకి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. అది వెండి సింహాలం కావచ్చు, క్షుద్ర పూజల అంశం కావచ్చు, అవన్నీ రిపోర్ట్లు ఉన్నప్పుడు వీళ్ళు ఆ అంశం బయటకు వచ్చినప్పుడు ఆ 2 నెలల్లో 3 నెలల్లో పబ్లిక్ డొమైన్లో పెట్టొచ్చు కదా, ఖచ్చితంగా బయట పెట్టచ్చండి, ఖచ్చితంగా బయట పెట్టాలి. లేదంటే ఆయన రిటైర్ అయిపోయారు కాబట్టి ఆయన ఒక బుక్ రాయొచ్చు, లేదంటే అసలు వాస్తవాలు దేవుడి మీద కనుక ఆయనకి గౌరవం ఉన్నట్లయితే అక్కడ ఏం జరిగింది, అక్కడ అపచారాలు ఏం జరిగినాయి, క్షుద్ర పూజలు అక్కడ అంతరాలయంలో చేశారా, పక్కన చేశారా, తెల్లవారుజాము చేశారా, అసలు ఏం చేశారు, దానికి సంబంధించిన రిపోర్ట్ ఏంటి, ఆయనకు మొత్తం పరిశీలించుంటారు. అది ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు, ఎవరి ఒత్తిళ్ళు ఉన్నాయి, ఆ బయట పెట్టలేకపోవడానికి ఎవరి ఒత్తిళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. అయితే రాజకీయ నాయకులు ఏంటంటే పార్టీలు ఆ కొద్దిసేపు ఎవరు పై చేయి సాధిస్తారు, ఆ పార్టీ పై చేయి సాధిస్తారా, లేకపోతే 4 ఓట్లు సంపాదించుకుందామని తప్పితే భక్తులకి సంబంధించిన సెంటిమెంట్లు కానీ ఆలయాల పవిత్రత కానీ ఆలయాల్లో ఎటువంటి అపచారాలు జరగకూడదనే కానీ వీళ్ళు ఎవరికి ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఇష్యూలో మనం ఎంత పై చేయి సాధించాము, ఈ ఇష్యూలో ఎవరికి మైలేజ్ వచ్చింది, సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ అయినాయి, ఆ ట్రోల్స్ ద్వారా మనకెంత మైలేజ్ వచ్చింది, మన పార్టీ బలపడిందా లేదా, ఈ టైప్ అంశాలు తప్పితే ఆలయాల పవిత్రత శ్రీవారి సంబంధించి చూసుకున్నా, లేకపోతే ఇప్పుడు దుర్గగుడికి సంబంధించి చూసుకున్నా, ఇవన్నీ కూడా వాళ్ళ ఆచారాలు కానీ ఆగమన సాంప్రదాయాలు కానీ వాళ్ళు ఎవరికి లెక్కలేని తనం ఇక్కడ కనిపిస్తా ఉంది అనేది నా అభిప్రాయం. రైట్, ఒకసారి మహేష్ గారు. సో చూసారు కదా, ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ మీ నాయకుడిని ప్రేమించారు, 16 గంటల క్రితం ప్రేమించారు. ప్రేమించి మీరు సనాతన ధర్మ పరిరక్షణలో ఉండండి, మేము సమాజ పరిరక్షణలో, దానికి గాను ఆయన కింద ఆయనకు సమాధానాలు ఎలా వచ్చినాయంటే, బెజవాడ వరదలు వచ్చినప్పుడు ఈ సమాజ పరిరక్షకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడని చెప్పేసి మళ్ళీ ఆయన క్వశ్చన్ చేస్తూ మామూలుగా ఆడుకోవాలి సోషల్ మీడియాలో ఆయన్ని.